9 తో మాట్లాడారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు ఆయన. టీడీపీ నేతలు టికెట్ ఆశించడంలో తప్పు లేదు, ఉమ్మడి పొత్తు సీట్ల గురించి విచ ప్రచారం జరుగుతోంది. అలాగే టీడీపీ జనసేన అద్భుతమైన సమన్వయంతో ముందుకు వెళుతున్నాయి. తాడేపల్లి సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు పోతిన మహేష్. దీనికి సంబంధించి టీవీ 9 తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విజయవాడ వెస్ట్ లో జనసేన పోటీ చేస్తుందని టీడీపీ నేతలు టికెట్ ఆశించడంలో తప్పు లేదని అన్నారు. ఉమ్మడి పొత్తు సీట్లపై విష ప్రచారం జరుగుతోందన్నారు. టీడీపీ జనసేన అద్భుతమైన సమన్వయంతో కలిసి ముందుకు వెళతాయన్నారు పోతిన మహేష్. విజయవాడ వెస్ట్లో టీడీపీ జనసేన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సీటు మాకు కావాలంటే మాకు కావాలంటే కూడా ఇరు పార్టీల నుంచి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నేత పోతిన మహేష్ మనతో పాటు ఉన్నారు. సరే చెప్పండి, మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టడానికి కారణం ఏంటి? ఇవాళ నడిచింది ఆత్మీయ సమావేశం కాదు, ఎల్లుండు పార్టీ 28వ తారీఖున తాడేపల్లి గూడెంలో నిర్వహించేటువంటి సభకి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఏ విధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరు కావాలి, ఆ సభని విజయవంతం చేసి వైసీపీ ఓటమిని ఏ విధంగా ఖరారు చేయాలనేటువంటి అంశం మీద మీటింగ్ పెట్టాం. అందుకని ఏ విధంగా ఇక్కడి నుంచి అరేంజ్మెంట్ చేయాలనేటువంటి మాటతో పాటు ముఖ్యంగా గత 2 రోజులుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది కావాలని వైసీపీ ప్రేరేపిత జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వం సోషల్ మీడియాలో విస్తృతంగా విషప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద కూడా నాయకులతో మాట్లాడని ఉద్దేశంతో ఈ రోజున మేము మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న సీటు కావాలంటూ కూడా సమావేశం పెట్టడం జరిగింది. మీరు కూడా ఇందాక సమావేశంలో సీట్ నాదే, ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని ధీమాగా చెప్తున్నారు. సో ఏంటి అసలు మీకు చెప్పేశారా బ్యాక్గ్రౌండ్లో సీట్ కన్ఫర్మ్ అని? బుద్ధా వెంకన్న గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే సీట్ ఆశించడం తప్పు లేదు, అది ఖచ్చితంగా ఆయా పార్టీ అధ్యక్షులను అడుగుతారు, వాళ్ళ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతారు. పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం మద్దతుతో జనసేన పార్టీ తరఫున మేము పోటీ చేస్తామనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. ఖచ్చితంగా ప్రకటనలను కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం చూసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. వెస్ట్ నుండి నేనే పోటీ చేస్తానని మీరు చెప్తున్నారు, కానీ ఇంకొక పక్కన వైసీపీలో మైనార్టీ ఉండడంతో మైనార్టీలను కూడా టీడీపీ జనసేన అభ్యర్థిగా ప్రకటించడానికి వేరే వాళ్ళని కూడా చూస్తున్నట్టు కూడా చర్చలు జరుగుతున్నాయి, మరి ఏంటి సంగతి? ఇవన్నీ 2-3 రోజుల్లో అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది, మీరు చూస్తారు. సో మరి మీ గెలుపు పక్కా అంటారా ఇక్కడ? చూస్తారు గారు, 2 రోజుల తర్వాత మాట్లాడతా అన్ని విషయాల మీద, 2 రోజుల తర్వాత స్పష్టంగా మాట్లాడతా. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు సంపూర్ణంగా నా మీద ఉన్నాయి, ఉంటాయి, అన్నీ కూడా 2-3 రోజుల తర్వాత మాట్లాడతాను. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా విజయవాడ వెస్ట్లో నేనే పోటీ చేస్తాను, జనసేన జెండా ఎగురుతుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పనిచేస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి.